మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా సాలూరు ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందిన కొత్త వలస ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 14 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. బెడ్స్ కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చొని సలైన్ లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స చేసి వెంటనే డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వారిని పరామర్శించారు. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గత సంవత్సరం కూడా పనిచేసిందో ఏదైతే మంగళ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏదైతే ఒక మొబైల్ హాస్పిటల్ కూడా గత సీజన్లో పనిచేసింది, అది కూడా తక్షణమే తెప్పించడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ సీఎం గారు దృష్టిలో ఉంది. సీఎం గారు మొన్న సాలూరుకి వచ్చుంటే బహుశా ఒక తీపి వార్త చెప్పే పరిస్థితి ఉండేదేమో. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలోని సాలూరులోని కొన్ని వైద్యపరంగా ఇబ్బందులు ఏదైతే వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానితో పాటు ఫీవర్ కూడా రావటం వల్ల మరి ఆ డెత్ సైని అని తేల్చి చెప్పడం జరిగింది. రైట్, అది ఫుడ్ పాయిజన్తో చికిత్స పొందిన కొత్త వలస ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 14 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే అక్కడ వారికి సరైన వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. బెడ్స్ కూడా లేకపోవడంతో నేలపైన కూర్చొని సలైన్ లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నిటి గురించి విన్నటువంటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి విద్యార్థులను పరామర్శించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. సూరిబాబు. గోపి, సాలూరు మండలం కొత్త వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి పుట్టిపోయిన జరగడంతో 14 మంది బాలికలు అక్కడ సాలూరు సిహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందారు. అయితే అక్కడ హాస్పిటల్ కూడా సరైన వైద్య సదుపాయాలు లేవు. వైద్య సదుపాయాలు లేకున్నప్పటికీ అంటే ఉన్న మేరకు అక్కడ సిహెచ్ వైద్యాధికారి రామమూర్తి వైద్య సేవ నుంచి కటిక నేలపైన వాళ్ళకి సరైన బోర్డులు కట్టి ఎక్కించి మొత్తం అంతా కూడా వైద్యం చేయించారు. అయితే గిరిజన ప్రాంతాల్లో జనరల్ గా ఎక్కువగా ఏంటంటే హాస్పిటల్ సరైన మౌలిక సదుపాయాలు లేవు, దానివల్ల కూడా గిరిజన ప్రాంతాలు పెద్ద ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని రాత్రి శ్రీకృష్ణ రంగారావు దృష్టికి మంత్రి రాష్ట్ర భూగర్భ నిధుల శాఖ మంత్రి శ్రీకృష్ణ రంగారు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన సాలూరు వచ్చి సాలూరు ముందుగా హాస్పిటల్లో ఆ సిహెచ్ని పరిశీలించి హాస్పిటల్ సరైన మౌలిక సదుపాయాలు లేవు, వెంటనే ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆయన ఆదేశించారు. డబ్బులు ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు, హాస్పిటల్ అభివృద్ధి కృషి చేస్తామని చెప్పేసి ఆయన ఆదేశించారు. ఆవిడతో పాటు ఎమ్మెల్సీ కుమార్ సంజారాయణ కూడా ఆవిడ అవినీత పరిధిలో ఉండడంతో ఆవిడ కూడా ఆ మంత్రి దృష్టి తీసుకెళ్లి ఇక్కడ మరి ఈ సాలూరు సిహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి స్వామి మంచి చెప్తే ప్రస్తుతానికి ఆ 14 మంది బాలికలు కూడా బాగా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా, వాళ్ళే తమ ఇళ్లకు చేరవేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యబాబు.